హాయ్ అండి, మైలకు స్వాగతం. నేను ఈరోజు దోసకాయ చింతకాయ పచ్చడి చేశాను. చూడండి, ముందుగా ఇది చింతకాయ తొక్కండి. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. సీజన్ అప్పుడు దీన్ని చింతకాయ తెచ్చి క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి దంచి పెట్టేస్తారు. సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఇది. దీంతో పచ్చడి చేసి చూపిస్తాను. కొంచెం కొంచెం తీసుకొని పచ్చడి చేసుకుంటారు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిర్చి మీ కారం బట్టి వేసుకోండి, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరేపాకు. ముందుగా వీటిని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్న చింతకాయ తొక్కుని దీంట్లో గింజలు పీచు అన్నీ ఉంటుందండి, దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్ని మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లో మిక్సీ జార్లో వేసేసుకుందాము. వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కడ పలకన్నది లేకుండా చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలు, 2 ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాము. కొంచెం ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడుతున్నప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి. తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న కట్ చేసుకున్న కీర దోసకాయ అండి ఇది. దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకొని స్టవ్ దించేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడిని దీంట్లో కలిపేసుకుందాము. దీంట్లో 2 స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పెరుగు వేసుకొని మొత్తం పచ్చడిని కలిపేసుకుందాము. చూడండి, బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. చూడండి, దోసకాయ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు దోసకాయ వేసుకోకపోతే ఓన్లీ చింతకాయ పచ్చడినే నూరుకుంటే మీకు 10 రోజుల వరకు అయినా 15 రోజుల వరకు అయినా నిల్వ ఉంటుందండి. మీరు దోసకాయ వేసుకుంటే 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు, కానీ వేసుకుంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఇది వేడి అన్నము నెయ్యిలోకి చాలా బాగుంటుంది, అలాగే పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి. నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తినండి. పులపులగా కారకారంగా బాగుంటుంది. అక్కడ దోసకాయ తగులుతూ ఉంటే ఓకే అండి. ఇలా ట్రై చేయండి. ఇది మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.